నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ టీవీ. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. మంగళవారం ముమ్మడివారంలోని ప్రధాన కోడళ్లలో విద్యుత్ శాఖ సిబ్బంది, బుర్రకథ కళాకారులు విద్యుత్ పొదుపు చేయడం ఎలా అనే దానిపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించారు. విద్యుత్ను ఉత్పత్తి ఎంతో ఖర్చుతో కూడుకుందని, ప్రతి ఒక్కరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని విద్యుత్ను పొదుపు చేయగలిగితే విద్యుత్ను ఉత్పత్తి చేసినట్లే అన్నారు. నేడు సాంకేతిక పరంగా తక్కువ విద్యుత్తో పనిచేసే లైట్స్, ఫ్యాన్స్, ఏసీలు, వాషింగ్ మిషన్స్ తదితర గృహోపకరణాలు 4 స్టార్స్, 5 స్టార్స్ రేటింగ్స్తో మార్కెట్లలోకి అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని ఉపయోగించి విద్యుత్ను పొదుపు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. సిబ్బంది కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిత్య నిరంతరం కూడా విద్యుత్తుని మనకు అందిస్తున్నారు మన విద్యుత్ శాఖ వారు. అటువంటి విద్యుత్ శాఖ వారికి మనం సహకరిస్తూ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లిస్తూ విద్యుత్తును పొదుపు చేస్తూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదకంగా మనం జీవిస్తూ భారతరాల వారికి కూడా మరి చక్కగా ఈ విద్యుత్తును అందిస్తూ శిలాజ ఇంధనాలు అంటే బొగ్గు, గ్యాస్, అట్లాగే పెట్రోలు, క్రూడ్ ఆయిల్ వంటివి శిలాజ ఇంధనాలన్నింటినీ కూడా మనం పొదుపుగా వాడుకుంటూ భావితరాల వారికి అందించాలి. అందుకే ఎన్నోనా చిన్న విద్యుత్తుని పొదుపు నేడు చెయ్యాలన్నా, ఓ ఎన్నోనా ఎన్నా చిన్న విద్యుత్తుని పొదుపుగా చెయ్యాలన్నా, ఓ ఎన్నో త్రీ స్టార్ కానీ, 5 స్టార్ కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అవి వాడిన వాడిన వల్ల విద్యుత్ మీకు తక్కువ పడుతుంది. కంటిన్యూ కూడా మీకు ఆదా చేసినట్టు ఇది నెల వస్తారు బిల్లు కూడా తక్కువ. దీని గురించి మీకు అవగాహన కల్పించడం కోసం భాగంగా ముమ్మడివరం మండలం, ముమ్మడివరం సెక్షన్ ఇక్కడ బుర్రకథ ఏర్పాటు జరిగిందండి. విద్యుత్ ఎలా ఆదా చేసుకోవాలన్న దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది.